అందుకని దీన్ని దయచేసి దృష్టిలో పెట్టుకుని ప్రతి స్థాయిలో మీ మీ పోరాటాలు మీరు ఖచ్చితంగా చేయండి. అలాగే పార్టీకి సంబంధించి శిక్షణా కార్యక్రమాలు పెట్టాలి అంటే, ఉదాహరణకి దీన్ని ఎందుకు 100 మందికి 150 మందికి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయమన్నానంటే, నిజానికి మనకి చేతికి జై మన చెయ్యేతి జై కొట్టిన ప్రతి జనసేన సైనికుడు కానీ కార్యకర్త కానీ లేదంటే మనకి ఈ పోరాట యాత్రలో నిలబడ్డ ప్రతి ఒక్క యువకుడు యువతి కానీ నిజంగా నిలబడి ఉంటే, ఈరోజు నేను జనసేన 60-70 సీట్లతో అక్కడ అసెంబ్లీలో కూర్చున్నాను. వాళ్ళందరూ వదిలేశారు, తప్పు మంది కాదు ప్రజలది. మనకి మన మనతో పోటీ మనకి సభలకు వచ్చిన యువతగా నిజంగా నిలబడి ఉంటే ఈ రోజున మనకి 60-70 స్థానాల్లో జనసేన ఉండేది. సో తప్పు మన దగ్గర లేదు, కానీ ఒక సదుద్దేశాన్ని ఒక సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో భాగంగానే చూడండి తప్ప, ఇది ఓటమి, ఇది మన ఓటమి, ఇది మనం నిరుత్సాహపడే విషయం కాదు. ఎందుకంటే నేను అస్సలు నిరుత్సాహపడను, నేను దెబ్బ పడే కొద్దీ చాలా బలంగా ముందుకెళ్తాను. ఎందుకంటే అందుకే నేను 25 సంవత్సరాలు ఎందుకు చెప్తానంటే, 2.5 దశాబ్దాలు నా జీవిత కాలంలో నేను మన దేశం కోసం ఇవ్వడానికి మన సమాజం కోసం నిలబడటానికి నేను తీసుకున్నాను తప్ప, దీంట్లో ఓటములు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి అని తెలిసి వచ్చిన వాడిని. అందువల్ల నన్ను అపజయాలను నేను వెనక్కి లాగలేదు. అందుకే మీరు కూడా ఈ 2014 నుంచి 2019 వరకు నేను చేసినదల్లా ఏంటంటే, ఒకళ్ళు నన్ను నమ్మి రోడ్డు మీదకి రావాలంటే ఫస్ట్ నన్ను నేను నిరూపించుకోవాలి. అందులో 2014-2019 వరకు నేను చేశాను ప్రయాణం. మేము ఈ రోజున ఎవరిని మిమ్మల్ని అడగలేదు. ఆ రోజున సత్యగా మన బోరిశెట్టి సీని గారిని నేను అడగల, మీరు అన్ని పార్టీలోకి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, ముందు నేను నడిచి చూపించి ఈ వ్యక్తి వెంట మనం ఈ వ్యక్తితో పాటు మనం నడవచ్చు అన్న నమ్మకం నేను కలగజేయాలి ఫస్ట్. ఎందుకంటే నేను డబ్బులతో ప్రలోభాలతో నేను చెప్పను మనుషుల్ని, నేను ఈ దారిలో నడుస్తున్నాను మీరు రండి నాతో పాటు, నేను చెప్పను అన్నమాట. మీకు ఇష్టమైతే నాతో పాటు రండి. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా కానీ, కర్నూలు దగ్గర నుంచి ఏ మూలకి వెళ్ళినా, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత అసాంఖ్యంగా అభిమానులు ఉన్నారు అంటే, వాళ్ళు మన ఆలోచన విధానాన్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు. అంతేగాని డబ్బులు ఇస్తున్న ఒక బిర్యానీ ప్యాకెట్కి ఒక సారా ప్యాకెట్కి వస్తే ఇష్టపడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. ఇంత బలం చాలా తక్కువ మందికి ఉంటుంది దేశంలో. ఆ బలం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన బలాన్ని మన సమాజ శ్రేయస్సుకి వాడదాం, మనం ఇచ్చిన బలాన్ని మనం ఒక బలమైన రాష్ట్ర నిర్మాణానికి వాడదాం. అది మన తాడేపల్లిగూడెం తాలూకు జనసేన సీటు కావడానికి ఉపయోగిద్దాం ఆ శక్తిని. అలాగే నన్ను కూర్చున్నాడు పాప అడిగారు సార్ మన శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెంలో పోటీ చేయమంటే, ఆల్రెడీ అప్పటికి ఏదో నిర్ణయాలు జరిగిపోయినాయి అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు 2 చోట్ల కూడా చేయాలని లేదు, 1 చోట చేయాలని ఉంది నాకు. ఎందుకంటే ఓటమి పోతే 2 చోట్ల ఎందుకు ఒకటే చోట పెట్టుకుందాం అంటే, కానీ పరిస్థితి లేదు. చాలా మంది చెప్పడం వల్ల నేను కూడా ఏంటంటే, ఒకసారి సహజంగా నేను నా నిర్ణయం నేను తీసుకుంటాను. నేను కూడా చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని, 2 చోట్ల పోటీ చేయాలి నేను అనుకుని ఎప్పుడు ఒకటే. ఆ ఒక్కటి పోయినసారి తాడేపల్లిగూడెం అయితే మనస్ఫూర్తిగా నిజంగా సంతోషించాను, నిజంగా సంతోషించాను. సో ఈ రోజు కూడా భవిష్యత్తులో అలాంటి ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా నేను. అలాగే ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. మీరు చాలా మీరు చెప్పినవన్నీ ముఖ్యంగా అందరూ మాట్లాడకపోయినా దాదాపు అందరి అభిప్రాయాలు మీరు చెప్పారు కాబట్టి, అందరి అభిప్రాయాలు సమంగా దాదాపు ఇవే ఉండొచ్చు కాబట్టి ఇంకా దాని అభిప్రాయాలను తీసుకుంటాను. అలాగే ఇక్కడ మాట్లాడే ప్రభావతి గారు కానీ, మిగతా మధుమతి గారు కానీ, మధులత మీ పేరు మేడం, మీది టీచర్ మధు గారు, మధు గారు.